हाय फ्रेंड्स, लास्ट वीडियो लो मनम आंध्रा अंडर क्राउन अने टॉपिक लो भागंगा लैंड रेवेन्यू सिस्टम्स अंटे लैंड रेवेन्यू एला कलेक्ट चेस्तुन्नारु अन्नदी चाला इंपॉर्टेंट। अंदुलो मनम फर्स्ट पर्मनेंट सेटिलमेंट लेदा शाश्वत शिस्तु विधानम अने दानी चूसामु। మనం అది కనుక ముందు జాగ్రత్తగా అదేంటి అన్నది అలా మనకి ఒక అవగాహన ఉంటే దాన్ని రిఫరెన్స్గా చేసుకుని నెక్స్ట్ వచ్చే సిస్టమ్స్ అనేది అర్థం చేసుకోవడం మనకి చాలా ఈజీగా ఉంటుంది। సో మీరు కనుక పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఇంతవరకు చదవకపోతే మేబీ లాస్ట్ వీడియో చూడండి అండ్ కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అదేంటి అన్నది। సో ఇప్పుడు ఈ వీడియోలో మనం నెక్స్ట్ సిస్టమ్ అయిన మహల్వారీ సిస్టమ్ని చూద్దాం। ఈ మహల్వారీ సిస్టమ్ కే ఉన్న ఇంకో పేరు ఏంటంటే మహల్వారీ సిస్టమ్ లేదా మహల్వారీ పద్ధతికి గ్రామవారీ సిస్టమ్ లేదా గ్రామవారీ పద్ధతి అంటారు ఈ మహల్వారీ సిస్టమ్నే। సో ఈ మహల్వారీ సిస్టమ్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే అతని పేరు హోల్ట్ మెక్కెన్జీ। హోల్ట్ మెక్కెన్జీ అనే అతను ఈ మహల్వారీ సిస్టమ్ని ప్రవేశపెట్టారు। అదే పర్మనెంట్ సెటిల్మెంట్ అయితే లార్డ్ కార్న్వాలిస్. సో ఇందులో ముఖ్యమైన ఫీచర్స్ అసలు ఇది ఎలా ఉంటుంది। సో ఫస్ట్ థింగ్, మనం లాస్ట్ వీడియోలో పర్మనెంట్ సెటిల్మెంట్ చూసాం కదండి, సో అందులో మెయిన్ యూనిట్ ఏంటి రెవెన్యూ కలెక్ట్ చేయడానికి కంపెనీ వాళ్ళు అంటే ఒక జమీందారీని తీసుకునేవాళ్ళు, ఒక జమీందారీని తీసుకునేవాళ్ళు లైక్ ఒక జమీందారీని తీసుకుని అందులో ఓనర్ ఎవరు ఆ జమీందారీలో ఉన్న ల్యాండ్ మొత్తానికి జమీందార్ అనేవాళ్ళు ఓనర్ అవుతారు। సో ఓనర్ అవుతారు, ఫార్మర్స్కున్న ఓనర్షిప్ రైట్స్ అన్నీ పోతాయి। ఈ జమీందారీలో పనిచేస్తున్న ఫార్మర్స్ అందరి దగ్గర నుంచి ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు అంటే జమీందారే కలెక్ట్ చేస్తారు। సో ఇది పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్। మరి మహల్వారీ సిస్టంలో ఎలా ఉంటుందంటే ఈ మహల్వారీ సిస్టంలో బేసిక్ యూనిట్ ఏంటి అంటే ఒక విలేజ్, ఒక గ్రామాన్ని తీసుకుని ఈ గ్రామం నుంచి మాకు ఇంత ల్యాండ్ రెవెన్యూ రావాలి అన్నది కంపెనీ వాళ్ళు చెప్పేవాళ్ళు। సో ఆ అయితే ఎవరు ఎంత ఇస్తున్నారు అన్నది వాళ్ళకి అనవసరం, ఓవరాల్గా ఒక విలేజ్ నుంచి ఇంత రావాలి అన్నది మాత్రమే కంపెనీ చెప్పేది। ఈ విలేజ్లో ఉన్న ల్యాండ్స్కి ఎవరు ఓనర్ అంటే ఫార్మర్ ఓనర్, ఎవరైతే కల్టివేట్ చేస్తారో ల్యాండ్ ఆ ఫార్మర్ మాత్రమే ఓనర్ ల్యాండ్కి। మరి ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు అంటే ఆ ఊరికి ఉండే విలేజ్ హెడ్। ఆ రోజుల్లో మున్సిపల్ ఉండేవాళ్ళు ప్రతి విలేజ్కి హెడ్గా, సో ఆ విలేజ్ హెడ్ అనేవాళ్ళు ట్యాక్సెస్ అనేది ఫార్మర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి అది తీసుకెళ్ళి కంపెనీకి ఇచ్చేవాళ్ళు। సో ఇది విలేజ్ హెడ్ పని। ఇది కాకుండా విలేజ్ హెడ్కి ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటంటే ఇతను హీ డిసైడ్స్ ట్యాక్స్, ఏ ఫార్మర్ ఎంత ట్యాక్స్ కడుతున్నాడు అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఆన్సర్ విలేజ్ హెడ్ డిసైడ్స్ ట్యాక్స్ ఆఫ్ ఇండివిజువల్ ఫార్మర్। సో ఈ సిస్టంలో విలేజ్ హెడ్కి రెండు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి ఏంటంటే ఫార్మర్స్ ఏ ఫార్మర్ ఎంత ట్యాక్స్ ఇవ్వాలి అన్నది చెప్పడం డిసైడ్ చేయడం, రెండోది ఆ వచ్చిన ట్యాక్స్ని తీసుకెళ్ళి కంపెనీకి కట్టడం। ఇకపోతే పర్మనెంట్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్లో ఓనర్ జమీందార్ అయినట్టు ఇక్కడ విలేజ్ హెడ్ ఓనర్ కాదు, ఫార్మర్ మాత్రమే ఓనర్। ఇక్కడ కలెక్ట్ చేసినందుకు గాను ఈ విధంగా ఫార్మర్ నుంచి విలేజ్ హెడ్కి
కొంచెం కమిషన్ అనేది వచ్చేది. ఫార్మర్కి కంపెనీకి మధ్య ఇలా ఒక మధ్యవర్తిగా ఇంటర్మీడియరీగా ఉన్నందుకుగాను ఈ మునసబుకి కమిషన్ అనేది వచ్చేది, కలెక్ట్ చేసిన ట్యాక్స్ నుంచి ఒక పార్ట్. ఇకపోతే ఈ మహల్వారీ సిస్టమ్ లేదా గ్రామవారీ సిస్టమ్, పేర్లోనే ఉంది గ్రామవారి అని, ఎందుకంటే బేసిక్ యూనిట్ అనేది విలేజ్ కాబట్టి. ఇది ఎక్కడ ప్రవేశపెట్టారు ఈ మహల్వారీ సిస్టమ్ అంటే, ముందు ఇండియాలో చూద్దాం. ఇండియాలో ఇది ఆగ్రా, అయోధ్య అండ్ పంజాబ్, ఈ త్రీ ప్లేసెస్లో మహల్వారీ సిస్టమ్ అనేది ప్రవేశపెట్టారు. మరి ఆంధ్రాలో ఎక్కడ? లాస్ట్ వీడియోలో మనం ఏం చూసామంటే, ఐ మీన్ ప్రీవియస్ వీడియోస్లో కంపెనీ రూల్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందన్న దగ్గర, 1800 నాటికి సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లేదా దత్తత మండలాలు అనేవి కంపెనీ వాళ్ళ కిందకు వచ్చాయి. అలాగే 1802 నాటికి నేటి నెల్లూరు, ఆర్కాట్ అనేవి కంపెనీ కిందకు వచ్చాయి. కానీ వీటిలో పరిస్థితులు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉండేవి. ఉదాహరణకు ఉత్తర సర్కార్లు కూడా కంపెనీ కిందకు వచ్చాయి, కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉండేదంటే, అక్కడ ఆల్రెడీ జమీందార్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. నిజాంకి ఫార్మర్స్ నుంచి ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేసి నిజాంకి ఇవ్వడానికి అక్కడ ఆల్రెడీ జమీందార్స్ అని ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ మెకానిజం అనేది ఉంది. ఆ మెకానిజం లాగే ఉండే పర్మనెంట్ సెటిల్మెంట్ అనే దాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ అనేది టోటల్లీ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూస్తట్టయితే పాలెగాళ్ళు లేదా పాలిగార్స్ అనేవాళ్ళు అప్పటిదాకా ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ పాలిగార్స్కి ఏంటంటే, ఈ కంపెనీ అనే కంపెనీ వచ్చి రూల్ కిందకు వెళ్ళడం అనేది ఇష్టం లేదు. సో వీళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు, చాలా తరచుగా తిరుగుబాటు చేశారు. ఈ ప్రాంతం అనేది వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి కంపెనీకి చాలా టైం పట్టింది, ఈ తిరుగుబాట్లన్నింటినీ అణిచివేసి. సో ఈ తిరుగుబాట్లన్నీ అణిచివేసి వాళ్ళ కిందకి తెచ్చుకోవడానికి టైం పట్టింది. ఈలోగా సర్వే చేసి ఎవరి కింద ఎంత ల్యాండ్ ఉంది, ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేయాలి, లేదా అసలు ఎవరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, ఇలాంటివన్నీ డిసైడ్ చేసే టైం వాళ్ళకి లేదు. సో యాజ్ ఏ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అంటే ఏంటంటే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అంటే ఫర్ ద టైమ్ బీయింగ్ ఈ సీడెడ్ ఏరియాస్ నెల్లూరు, ఆర్కాట్లో మహల్వారీ సిస్టమ్ అనేదాన్ని పెట్టారు ఫర్ ద టైమ్ బీయింగ్. ఎందుకంటే ఈ ఏరియాస్లో నెక్స్ట్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అండ్ పాపులర్ సిస్టమ్ అనేది రాబోతుంది. అంటే వాళ్ళు మోర్ అరేంజ్మెంట్స్ అనేవి చేసుకునేదాకా మాత్రమే మహల్వారీ సిస్టమ్ అనేది ఇక్కడ ప్రవేశపెట్టారు, సీడెడ్ జిల్లాలు నెల్లూరు, ఆర్కాట్లో ఈ మహల్వారీ సిస్టమ్. ఇకపోతే నార్థన్ సర్కార్స్లో ఆల్రెడీ జమీందారీ సిస్టమ్ అనేదాన్ని పెట్టారు. సో జమీందారీ సిస్టమ్ లేదా శాశ్వత శిస్తు విధానం. బట్ ఎవరైనా జమీందారు కనుక ట్యాక్స్ చెల్లించకపోతే, కంపెనీకి చెల్లించలేకపోయినా కూడా వాళ్ళ జమీందారిని బ్రిటిష్ వాళ్ళు జప్తు చేసి అక్కడ కూడా నెక్స్ట్ ఏం చేయాలో డిసైడ్ చేసేదాకా మహల్వారీ సిస్టమ్నే పెట్టారు. సో ఎక్కడ పెట్టారంటే, ఇది కొత్తగా ఆక్యుపై చేసిన సీడెడ్ జిల్లాలు నెల్లూరు, ఆర్కాట్ ఇంకా జప్తు చేసిన జమీందారీస్లో ఈ మహల్వారీ సిస్టమ్ అనేదాన్ని పెట్టారు. ఇకపోతే ఈ మహల్వారీ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ మహల్వారీ సిస్టంలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ట్యాక్స్ ఎవరి నుంచి ఎంత కలెక్ట్ చేయాలి అన్నది డిసైడ్ చేసే పవర్ ఎవరికి ఉండిద్దంటే విలేజ్ హెడ్ లేదా మునసబుకు ఉండేది.
బట్ యూజువల్గా మనం ఊళ్ళల్లో ఏం చూస్తూ ఉంటామంటే విలేజ్కి హెడ్గా ఎవరు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరే దాదాపు విలేజ్లో ఎక్కువ ల్యాండ్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో 100 ఎకర్స్ ఉందనుకోండి, అండ్ 100 మంది దీన్ని 100 మంది ఫార్మర్స్ కల్టివేట్ చేస్తూ ఉన్నారు, 100 ఫార్మర్స్ సాగు చేస్తూ ఉన్నారు. బట్ ఈ 100 ఎకర్స్లో 50 ఏకర్స్ అనేది విలేజ్ హెడ్ది, 50 ఏకర్స్ అనేది రిమైనింగ్ మిగిలిన ఫార్మర్స్ అనుకోండి. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అండ్ కంపెనీ ఏంటంటే వీళ్ళందరినీ కలిసి ఒక 100 రూపీస్ ఇమ్మంది, 100 రూపీస్ ఇమ్మంది. సో ఈ 100 ఎకర్స్లో 50 ఎకర్స్ ఇస్తుంది కాబట్టి మిగిలిన 99 ఫార్మర్స్కి ఒక అరెకరం అనేది ఉంది. అంటే చాలా తక్కువ ల్యాండ్ ఉంది, ఇతనికి 50 ఎకరాలు, ఇతనికి అరెకరం, మిగిలిన ఫార్మర్స్ ఒక్కొక్కళ్ళకి అరెకరం మాత్రమే ఉంది. బట్ ఈ విలేజ్ హెడ్ ఏం చెప్పేవాడంటే ఈ 100 మంది ఫార్మర్స్కి మనం 100 మంది ఉన్నా 100 రూపాయలు కట్టాలి, కాబట్టి ఒక్కొక్కళ్ళం 1 రూపాయి ఇద్దామని చెప్పేవాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ 50 ఎకరాలు ఉన్న విలేజ్ హెడ్ 1 రూపాయి ఇచ్చి అరెకరం ఉన్న చిన్న ఫార్మర్స్ కూడా 1 రూపీయే ఇచ్చేవాళ్ళు. అంటే ఇది ఇతనికి చాలా బెనిఫిట్ అవుతున్నట్టు, కానీ చిన్న ఫార్మర్కి ఆ 1 రూపీ పే చేయడం అనేది చాలా కష్టంగా ఉండేది. సో దీనివల్ల మెయిన్గా చిన్న సన్నకారు రైతులు చాలా నష్టపోయారు. దిస్ ఈజ్ అగెయిన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్, ఈ సిస్టంలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్. సో ఇది ఈ మహల్వారీ సిస్టమ్. ఈ మహల్వారీ సిస్టమ్ని ఎవరు పెట్టారు అంటే హోల్ట్ మెకెన్జీ. ఇందులో విలేజ్ అనేది యూనిట్, ఫార్మర్ అనేవాడు ఓనర్, ట్యాక్స్ని డిసైడ్ చేసేది కలెక్ట్ చేసేది విలేజ్ హెడ్ ఎక్కడ పెట్టారంటే సీడెడ్ ఏరియాస్ నెల్లూరు, ఆర్కాట్, ఇంకా జప్తు చేయబడిన జమీందారీలు యాజ్ ఏ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్. మరి మన నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ సిస్టమ్, రైతువారీ సిస్టమ్ మిగిలిపోయింది, దాన్ని చూద్దాం.